హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఒలెటి. వెల్కమ్ టు బిగ్ స్టోరీ. 10 ఏళ్ల ప్రస్థానం, 16 నెలల జైలు జీవితం, మొక్కవోని ధైర్యం, రాజీలేని తెగింపు, కొండను ఢీకొనే మొండితనం, ప్రత్యర్థులపై ప్రతీకారం, ఫ్యాన్ ప్రభంజనం, వెరసి జగన్ విజయం. ఈరోజు స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 9 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారు. జగన్, నువ్వు జీవితకాలంలో సీఎం కాలేవన్నాడు కోడెల శివప్రసాద్. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఒక పోటీయా? అంబటి రాంబాబు కోడలకు ఒక పోటీయా? లేదా వైసీపీ తెలుగుదేశానికి ఒక పోటీయా? భారీ మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే మా ధ్యేయమన్నారు అలీ వంటి అనేక మంది. డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా ధ్యేయం. జగన్ కి భారీ మెజార్టీ తప్పకుండా వస్తుందని భారతి అన్నారు. అదే జగన్ రెడ్డి 9.5 ఏళ్లు పర్సనల్ గా చాలా కష్టపడినా కూడా ప్రజలు ఈ రోజు నమ్ముతున్నారు జగన్. ఆయన మాట ఇస్తే నిలబడతాడు, కాంప్రమైజ్ గాడు, తను నమ్ముకునే దాని మీద వెనక్కి పోడు, రాజీ పడడు అనేది నమ్ముతున్నారు. వీళ్ళందరి మాట నిజమైంది. జగన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు. ఏపీలోని 175 స్థానాలకు గాను 151 చోట్ల వైసీపీ విజయకేతనం ఎగిరవేయడంతో జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. జగన్ జీవితంలో సీఎం కాలేడన్న వారి మాటలను ప్రజలు అబద్ధం చేశారు. జగన్ సాధించిన చారిత్రక విజయం తరువాత అందరూ ఆయన్ను అభినందించడం ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరూ అభినందించారు. సోనియా అవమానం, రెడ్డి ప్రతీకారం, జగన్ ప్రస్థానంపై సినిమాలు వస్తాయా? 9 ఏళ్ల పోరాటంలో బాలీవుడ్ సినిమాకు మించిన కథాంశం ఉంది. అనురాగ్ కశ్యప్ తిరుగులేని కథాంశంతో ఈ చిత్రం తీయొచ్చని రీట్వీట్ చేశారు. యాత్ర 2 పేరుతో చిత్రం రావచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ తన 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. సొంత పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో ఓడారు. వైఎస్ కొడుకు నుంచి ఏపీ సీఎంగా ఆయన ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. మెజార్టీ సాధించిన తరువాత చెప్పిన మాటల్లోనూ సంయమనం, పరిపక్వత కనిపిస్తున్నాయి. నేను చంద్రబాబుకు వ్యతిరేకం కాదు, కానీ రాష్ట్రానికి ధర్మకర్తను. మా ప్రభుత్వం 6 నెలల నుంచి 7 ఏళ్లలోపు దేశంలోనే ది బెస్ట్ అనిపించుకుంటాం. ఎక్కడ అవినీతి లేకుండా చేస్తాం. ఈ ప్రక్షాళన మామూలుగా ఉండదు. ఎలా చేయాలో అలా చేసి చూపిస్తామని కాబోయే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇవాళ నేను మీ అందరి ఎదుట ఇవాళ ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా అది నా అదృష్టము అని చెప్పి, అది దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెన్లు అని మాత్రం గర్వంగా కూడా చెబుతాను. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతను ఇంకా పెంచుతుంది, నా మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. జగన్ ఒంటరిగానే పోరాడారు, ఒంటరిగానే గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. అంచనాలకు మించి స్థానాలు లభించాయి. 8 ఏళ్లుగా ఆయన పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ వచ్చారు. 2011లో కేవలం 2 స్థానాలతో వైసీపీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు 151 స్థానాలతో అధికారాన్ని అందుకుంది. దేశమంతా మోడీ మోడీ అంటున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీకి ఒక్క స్థానం దక్కలేదు. 22 ఎంపీ స్థానాలు వైసీపీకే దక్కాయి. 10 ఏళ్లుగా జనంతో ఉన్నారు. జనంతో ఉన్న నేతకే జనం బ్రహ్మరథం పట్టారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదం మారుమోగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సాధించిన విజయం జాతీయ స్థాయిలో మారుమోగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమారుడనే పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే పేరుగా మారింది. ప్రజా సంకల్పయాత్రలో 1000 కిలోమీటర్లు కాలి నడకన తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. 14 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ అంగుల మంగుళం ఆయన తిరిగారు. 2017 నవంబర్ 6వ తేదీన జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు పూనుకున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభించారు. అంతకుముందు 2004లో వైఎస్ఆర్ తన పాదయాత్రతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని మట్టి కరిపించారు. వైఎస్ఆర్ అప్పట్లో 1500 కిలోమీటర్లు కాలినడకన తిరిగి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. కేవలం 2 నెలల్లో ఆయన ఈ పాదయాత్ర చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం పాలైంది.
వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అడుగుజాడల్లోనే నడవడం ప్రారంభించారు. తండ్రి వైఎస్ఆర్ కన్నా రెట్టింపు దూరం ఆయన పాదయాత్ర చేశారు. మొత్తం 14 నెలల కాలం పాదయాత్రలోనే గడిపారు. నిజానికి పాదయాత్ర ఎన్నికల సమర శంఖారావమే అయింది. చంద్రబాబు మేలుకునే లోపే ఆయన పదవికి గండం వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసే ముందు బహిరంగ సభలతో ప్రజలకు తన గొంతు వినిపించారు. ప్రజల సమస్యలను ప్రస్తావించారు. ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే ఇస్తాడన్నా అని చెప్పండి. పాదయాత్రలో పాల్గొన్న జన సముద్రాన్ని చూస్తే ప్రజలు జగన్ వెంట ఉన్నారన్నది అప్పుడే చాలా మందికి అర్థమైంది. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలైనా మరో సమస్య అయినా నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. పిల్లల చదువుల ఫీజులు భరిస్తామని హామీ ఇచ్చారు. But the fees is lakhs of rupees. Jagan Mohan Reddy promises to youth, I will assure to you, whatever the studies you will be do, I will provide everything from you. As a child born from that first class. Hamara har paisa ke adne bhi bahut acche hai. Ye position hamara future acha rahega ka karke bol ke hum pasand karta hai. Leader and a good nature of for poor people like him. So what I need CM as Jagan. Jagan Mohan Reddy garu పనులు బాగా చేస్తారు. పేదల పట్ల జాలి చూపిస్తారు. పెన్షన్ కానీ ఒక రైతుల విషయం కానీ ఒక కేర్ఫుల్గా ఉంటారు. వాళ్ళ తండ్రి గారు బాగా చేశారు. దానివల్ల వాళ్ళ అభిమానిగా మేము జగన్ గారికి ఓటేస్తాం. జగన్ పాదయాత్రలోనే తనకు కావలసిన మద్దతు సంపాదించుకున్నారు. అంతేకాదు పాదయాత్ర వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ప్రజల సమస్యలేమిటో క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ఆ సమస్యల గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తామన్న వాగ్దానంతో పాదయాత్ర సాగింది. వైఎస్ఆర్ కాలం సంక్షేమ పథకాలను గుర్తు చేయడం ద్వారా తన ఇమేజ్ పెంచుకున్నారు. ప్రజా తీర్పు బై బై బాబు అని ప్రారంభించిన ఉద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో నిరసన పెరిగేలా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009లో మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ టికెట్తో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. నిజానికి రాజకీయాల పట్ల తాను అంత ఆసక్తి చూపించలేదని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. 2004లో తాను పార్లమెంటుకు పోటీ చేయాలని అనుకున్నానని, కానీ అప్పట్లో తనకు ఆ అవకాశం రాలేదని అన్నారు. ఆ తరువాత ఆయన తన తండ్రికి చేదోడు ఓదోడుగా కొనసాగారు. ముఖ్యంగా వైఎస్ఆర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపించేవారు. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ 2వ దఫా ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలోనే జగన్ కడప పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. సాక్షి మీడియా హౌస్ పెట్టిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన దాదాపు విరమించుకున్నారు. 2008లో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్ అందరూ వైఎస్ కొడుకుగా వ్యాపారవేత్తగా మాత్రమే చూశారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన మాటల్లోనే చెప్పాలంటే 2009లో తండ్రి వైఎస్ఆర్ స్వయంగా ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. తండ్రి ఒత్తిడితోనే 2009లో పోటీ చేశారు. తొలిసారిగా 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 100 రోజుల్లోనే ప్రపంచం మారిపోయింది. సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించిన వార్త యావత్ రాష్ట్రాన్ని శోక సముద్రంలో ముంచేసింది. రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లైంది. 9 ఏళ్లుగా వైసీపీ పార్టీ నిలబెట్టిన పోరాటం, 5 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా పాలక పక్షాన్ని నిలదీసిన పోరాటం, నెలల తరబడి జన మధ్య జననేతగా ప్రజా సంకల్పయాత్ర, 9 ఏళ్లుగా వైసీపీ అధికారంలో లేదు, పార్టీ మార్పిళ్లు, కేసుల విచారణలు, విమర్శలు, ఒత్తిళ్లు, అయినా మొండి ధైర్యంతో కొనసాగారు జగన్. 2014లో త్రుటిలో అధికారం చేజారిన పాదయాత్రతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలనే పార్టీ మేనిఫెస్టోగా మార్చి గెలుపు సాధించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ 2009లో సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఈ ఘన విజయం జగన్ కంత తేలిగ్గా ఏం దక్కలేదు. కడప ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ ఈ 10 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అక్రమంగా 100 కోట్లు సంపాదించాడని విపరీతంగా ప్రచారం జరిగిన, కేసులు పెట్టి జైల్లో వేసిన, మొండిగా పోరాడారు. మొక్కవోని సంకల్పంతో అనుకున్నది సాధించారు. జగన్ పోరాడిన తీరులో సక్సెస్ పాఠాలున్నాయి. వైఎస్ఆర్ మరణించిన సమయంలో మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్ను సీఎం చేయాలని
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంతకాలు చేసి లేఖను ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం జగన్కు అవకాశం ఇవ్వలేదు. రోసయ్యను సీఎంగా చేసింది, తరువాత కాలంలో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేసింది. కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెనుకొంజ వేయలేదు. తండ్రి మరణించిన 6 నెలల తరువాత జగన్ వాదార్పుయాత్ర చేపట్టారు. తండ్రి మరణం తట్టుకోలేక గుండె ఆగిన వారి కుటుంబాలను వాదార్చడానికి నడుం కట్టారు. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆయన్ను అభిమానించే వందలాది గుండెలు ఆగిపోయాయి. వైఎస్ఆర్పై అభిమానం ఉన్న నాయకులు తాము కూడా జగన్ వెంటే నడుస్తామని చెప్పి వారి పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో 16 ఎమ్మెల్యే స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయదుంది మోగించింది. వాదార్పుయాత్రలో జగన్కు లభిస్తున్న జనాదరణ చూసిన కాంగ్రెస్ అధిష్టానం జగన్ను ఎలాగైనా నిలువరించాలని భావించింది. అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన్ను జైల్లో పెట్టారు. అప్పుడైనా జగన్ తమ దారిలోకి వస్తాడని వారంతా ఊహించారు. జగన్పై అనేక కేసులు నమోదయ్యాయి. సిబిఐ విచారణలు మొదలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇప్పుడు జగన్ అఫిడవిట్లలోనూ 31 కేసులున్నట్లు తెలియచేశారు. అనేక విధాల కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో తాను ఉన్నంతకాలం తనపై కేసులు లేవని, కాంగ్రెస్తో విభేదించిన తరువాత కేసులు నమోదయ్యాయని, కేసులు పెట్టిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, చంద్రబాబు గారి మనుషులేనని ఆయన చెప్పారు. 2012 ఉప ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ విజయఢంకా మోగించింది. ఆ ఏడాది 19 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 17 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 2 గెలిచారు. May 2014 జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యారు. సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తరువాత 16 నెలల కాలం ఆయన జైల్లోనే గడపవలసి వచ్చింది. ఈ పరిణామాలేవి ఆయన్ను భయపెట్టలేదు. ఆయన సంకల్పం సడలలేదు. కానీ మొండి పట్టుదల ఉన్న నాయకుడు జగన్ ధైర్యంగా ఆ కేసులను ఎదుర్కొన్నాడే తప్ప ఎవరికీ తల వంచలేదు. జగన్ జైలుకు వెళ్లడంతో ఇక అందరూ వైఎస్ఆర్సిపి పార్టీ పని అయిపోయిందని అనుకున్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇక వైసీపీ సమర్థకుల ఉత్సాహం నీరుగారిపోతుందని చాలామంది భావించారు. కానీ తన సోదరుడికి మద్దతుగా షర్మిల రంగంలోకి దిగారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఆమె పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో ఈ పోరాటం ఆగలేదన్నది స్పష్టమైంది. వైసీపీ పోరాటం కొనసాగింది. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డిపై 545,043 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తండ్రి బాటలోనే నడిచి పాదయాత్రతో పదవిని తన వద్దకు రప్పించుకున్న జగన్ తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు రాజన్నగా వైఎస్ఆర్ను అభిమానించే జనం, కనుసైగ చేస్తే చాలు, వెనక ముందు చూసుకోకుండా దూకగల నేతలు, అవసరమైతే ప్రాణాలిచ్చేంత అభిమానులు, వైఎస్ఆర్కున్న చరిష్మా ఇప్పుడు కొడుగ్గా జగన్ కూడా సాధించుకున్నారా? 2004 వైఎస్ఆర్ పాదయాత్ర సృష్టించిన ప్రపంచమే ఇప్పుడు జగన్ పాదయాత్ర సృష్టించింది. వైఎస్ఆర్ చాలా ప్రశాంతంగా మాట్లాడేవారు. చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ప్రజల నాడి తెలిసినవారు. ప్రజల కష్టాలకు వెంటనే ప్రతిస్పందించేవారు. కానీ జగన్ యువకుడు, యువరక్తం, ఉద్రేక స్వభావం ఉన్నవాడనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలకు జవాబు జగన్ నుంచే వచ్చింది. పాదయాత్ర ప్రారంభించిన తరువాత తనలో వచ్చిన మార్పు గురించి ఆయనే చెప్పారు. 2014 వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ మెజార్టీ సాధించలేకపోయింది. కానీ వైసీపీ లోక్సభ ఎన్నికల్లో 46% ఓట్లు పొందింది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు. 2014 ఎన్నికల్లో జగన్తో పాటు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఇద్దరూ కూడా చాలా శ్రమించారు. మెజార్టీ సాధించలేకపోయినప్పటికీ తెలుగుదేశానికి వైసీపీకి ఓట్ల శాతంలో తేడా చాలా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రధాన ప్రతిపక్షమైంది. కాంగ్రెస్ పూర్తిగా అంతరించింది. వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తమ గళాన్ని వినిపించలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చూపిన బాటలో పయనించి ఎన్నికలు సుదూరంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 341 రోజుల పాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో 2 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు ఆయన. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని జగన్ సారథ్యంలోని వైసీపీ పోరాటాన్ని తీవ్రం చేసింది. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వంపై మొట్టమొదట అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ వాటిని పట్టించుకోలేదు.
జగన్ పాదయాత్రలో పార్టీ మేనిఫెస్టోలో పెట్టబోయే నవరత్నాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పాదయాత్ర సమయంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను కూడా ఆ తర్వాత మేనిఫెస్టోలో చేర్చారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైసీపీకి అనుకూలంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జగన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఆ రాష్ట్రంలో తన పార్టీని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఆ రోజుల్లో కొందరు ఆక్షేపించిన నిజానికి ఇది విజ్ఞప్తితో కూడిన నిర్ణయం. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం నినదించిన జగన్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. తమకు హోదా మాత్రమే కావాలని ప్యాకేజీ వద్దని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల కాలంలో వైసీపీని బలమైన శక్తిగా మార్చడంలో జగన్ చాలా శ్రమించారు. వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, క్రైస్తవులు, రెడ్లు, ఇతర సముదాయాలన్నీ తన వెంట నడిచేలా చేసుకున్నారు. తండ్రి మరణానంతరం వాదార్ప యాత్రతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటించిన జగన్ ఆ తరువాత ప్రజలతో మమేకమయ్యేందుకు అనేక యాత్రలను నిర్వహించారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా జనదీక్ష, కృష్ణానదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీకి న్యాయం చేయాలని ఢిల్లీలో జలదీక్ష, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేనేత దీక్ష, రైతు సమస్యలపై రైతు దీక్ష చేశారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజా సంకల్పయాత్ర పేరుతో 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. 2017 నవంబర్ 6న ప్రారంభమైన ఈ యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. తన యాత్రలో భాగంగా దాదాపు 3000 కిలోమీటర్లు జగన్ పర్యటించారు. జగన్ ఒక పక్క ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే మరోపక్క తమ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, మీ అందరికీ నేనున్నానని ఒక భరోసాను కల్పించారు. 2014 ఎన్నికల్లో వాటిమేనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు, తగిన వ్యూహాలను అమలు చేసేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను జగన్ వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆయనపై వైజాగ్ విమానాశ్రయంలో దాడి జరిగింది. కోడికత్తితో జరిగిన ఈ దాడి ప్రమాదకరమైన దాడి. దాడి జరిగిన తరువాత జగన్ వైజాగ్లో ఉండి వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్ ఎందుకు వచ్చారన్న కొత్త విమర్శలు మొదలయ్యాయి. కానీ వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం అనేది చాలా సంయమనంతో తీసుకున్న నిర్ణయమని కాస్త ఆలోచించిన అర్థమవుతుంది. దాడి తరువాత కూడా ఆయన వైజాగ్లో ఉంటే తీవ్రమైన పరిస్థితులు తలెత్తేవి. జనం రెచ్చిపోయేవారు. శాంతి భద్రతల పరిస్థితి ఏర్పడేది. ఈ పరిస్థితిని తెలుగుదేశం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మరింత రెచ్చగొట్టేది. ఇలాంటివేవీ జరగకుండా ఆయన హైదరాబాద్ రావడమన్నది చాలా సంయమనంతో తీసుకున్న నిర్ణయం. జగన్ కావాలనే తనపై హత్యాయత్న ప్రయత్నం జరిపించుకున్నాడని ఆరోపణలు కూడా వచ్చాయి. జగన్ సంయమనం వదలకుండా సహనంతో వ్యవహరించడం, తన అభిమానులను కూడా ఎక్కడా సంయమనం కోల్పోకుండా ఉండాలని కోరడం గమనించవలసిన విషయాలు. కొంతకాలానికి మరో సంఘటన, వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరువాత కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ తట్టుకుంటూ లక్ష్య సాధన దిశగా పురోగమించడం జగన్ స్థిర చిత్తానికి నిదర్శనం. ఎన్నికలు ముగిశాయి. ఫ్యాన్ గాలి దెబ్బకు ఏ ఒక్కరూ కూడా కనిపించకుండా కొట్టుకుపోయారు. ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ఈ నెల 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తానని, కేవలం 6 నెలల నుంచి 12 నెలలలోపు తానొక మంచి పరిపాలన అందించే నాయకుడిగా మీ అందరి గుండెల్లో నిలిచిపోతానని చెప్పడం ప్రశంసనీయం. 36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ఈ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడు ఎదుర్కోనని ఇబ్బందులు పడ్డారు. తండ్రి అకాల మరణం, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళడం, తొలి ఎన్నికల్లో ఓటమి, ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మొండి పట్టుదలతో లక్ష్య దిశగానే కొనసాగాడు. సాధించాలని తపన, తగిన కార్యాచరణ తోడైతే విజయం తప్పక సిద్ధిస్తుందని చెప్పడానికి జగన్ 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానమే నిదర్శనం. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.